మనం చేసే వర్క్ లో చేంజెస్ వస్తున్నాయి. ఆ వస్తున్న చేంజెస్ వల్ల మన వర్క్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, పాజిటివ్ ఇంపాక్ట్ నెగటివ్ ఇంపాక్ట్? ఏదైనా ఏ ఒక్కటైనా మీరు ఫ్రీగా నేర్చుకోగలరా బయటికి వెళ్ళి? చూడడానికి మనకి కావాల్సిన రిసోర్సెస్ ని వెతుక్కునేది అద్భుతమైన ఆ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్. మరి ఇన్ని క్వాలిటీస్ ఉంటే మనం ఏం చేస్తున్నాం? వాట్ వి ఆర్ డూయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ? ఏం చేస్తున్నాం? చిన్న యానిమల్సే, ఏం లేనిదే, వాటి ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడితే మీరు చూస్తూనే ఉంటారు కదా. వాటికి డబ్బుతో సంబంధం లేదు, వాటికి కావాల్సింది ఏంటి? ఓన్లీ ఫుడ్. థ్యాంక్ యూ ఫుడ్. వాటి బేబీస్ కోసం ఎంత కష్టమైనా సరే ఫుడ్ సంపాదించి తెచ్చి వాటికి పెడతాయి, వాటికి అది ఉంటే చాలు. బట్ యాజ్ ఎ పర్సన్ మనకు ఓన్లీ ఫుడ్ సరిపోదు కదా, ఎందుకంటే మనకు చాలా తెలివి ఉంది. తెలివితో పాటు కోరికలు ఉన్నాయి, కోరికలతో పాటు ఆశలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనే డ్రీమ్స్ ఉన్నాయి కదా. మరి వాటన్నిటికి మనకు కావాల్సింది ప్రస్తుతం డబ్బు. ఇప్పుడు మనం ఉన్న పీరియడ్ లో డబ్బు. మరి ఆ డబ్బుని ఎలా సంపాదించుకుందాం, ఎలా మనం మన లైఫ్ ని హ్యాపీగా పెంచుకుందాం అనేది మేజర్. ఇప్పుడు ప్రతి ఒక్క స్ట్రగుల్ అవుతుంది దానికోసమే. మరి ఏ భాష రాని, ఏమీ లేని చిన్న చిన్న జంతువులే వాటి ఫ్యామిలీస్ కోసం అంతా చేస్తున్నప్పుడు ఇన్ని హై లెవెల్ క్వాలిటీస్ మనం ఆలోచనలోనే చాలా మందికి టైం గడిచిపోతుంది, ఆపర్చునిటీస్ రాకుండా. బట్ కొందరికి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, కానీ ఉన్న ఆపర్చునిటీని అంటే వచ్చిన అవకాశాన్ని ఆడుకోలేక ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటూ సర్దుకుంటూ పోతారు. ఎందుకంటే మనందరూ 30 అబౌ ఉన్నారు కదా, మినిమం 30 అయితే ఉన్నారు కదా. ఇన్ని ఇయర్స్ సర్దుకుపోవడాలే అలవాటు చేసుకున్నాం. 30, 25, 40, 45, 50 ఈవెన్ 60 పీపుల్ కూడా ఉన్నారు యూస్ చేసుకొని. ఇప్పటి నుంచి అయినా ఈ సర్దుకుపోవడం కాకుండా ఎలా సంపాదన పెంచుకుందాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనేది ఇవాటి టాపిక్.